సావిత్రి గారి గురించి కూడా తెలుసుకోవాలంటే, ఇప్పుడు వారెవరూ లేరు కానీ వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మాకు మీరే ఉన్నారు. సో మీకు సావిత్రి గారితో ఏంటి? చాలా ఆత్మీయ నాన్న. అన్నయ్య అని పిలిచేది, సావిత్రి పిలిచేది అండి, సూర్యకాంతం పిలిచేది, తిరే అన్నయ్య అని పిలిచేవాడు. అమ్మా సావిత్రి ఉచ్చదశ తర్వాత ఆ అమ్మాయి పడ్డ ఇబ్బందులని ప్రత్యక్షంగా చూశానమ్మా. దీనిలో ఒక తీపి గుర్తు, అందులో చెడు జ్ఞాపకం కూడా ఏంటంటే, నాకు ఒక వారం రోజులు సృష్టి చేసింది, నేను బెడ్ ఎడిన్గా ఉన్నా, నన్ను చూడటానికి వచ్చిందమ్మా లాస్ట్ డేస్లో. వస్తే వచ్చింది, నాకు ఏదో ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్, మా ఇతగా పడుకున్నా లేలగా వచ్చింది, పలకించింది, ఎట్లా ఉన్నావు నాయన, బాగానే ఉన్నామ్మా, ఏం ఆల్రైట్. అంటే వెళ్తూ వెళ్తూ దిండు ఏదో సజ్జ ఇది కనిపించింది, నా తలగడ దిండు సర్ది వెళ్ళింది అంటుగా ఫీలింగ్ మీకు అనిపించింది? ఏంటబ్బానే వెళ్ళిన తర్వాత చూస్తే నా కింద 2000 రూపాయలు ఉన్నాయి పెట్టింది. నేను మర్చిపోయి ఎప్పుడూ అడిగిందంటున్నావు, ఒక అవసరం వచ్చి నేను నాకు ఫోన్ చేశా, ఏమో ఏంటి డబ్బులు పెట్టి వెళ్ళామంటే, మీరు మర్చిపోయినా ఉన్నాయా, మీ దగ్గర నేను ఒకప్పుడు తీసుకున్నాను 2000 రూపాయలు, నేను పోయే లోపల ఎవరు కూడా ఒక దమిడీ బాకీ ఉండకూడదు, అందుకని నిన్న ఎవరు అడ్వాన్స్ ఇచ్చారు 5000, దానిలో డబ్బు తీసుకొచ్చి నేను నాకు కళ్ళు చెమ్మకెళ్ళామ్మా. తర్వాత ఆవిడ తారగా తగ్గిపోయిన తర్వాత ఆమె క్యార్ కొంచెం మామూలు పిక్చర్స్ తక్కువైపోయాయి. ఎవరిలో పిక్చర్లో ఒక మదర్ క్యారెక్టర్ బుక్ చేశారమ్మా, నేను కూడా ఉన్నా ఆ పిక్చర్ పేరు నాకు గుర్తుంది. కానీ అందరికీ మామూలుగా ఇంటి దగ్గర నుంచి భోజనం వస్తాయి, మాకు అందరు క్యారియర్లు వచ్చాయి, భోజనం చేస్తున్నాను తిరిగి చూస్తే ఒక్కటే విడిగా కూర్చున్నాము సావిత్రి. ఇంటికి దగ్గర నుంచి క్యారీ రాని వాటికి వీళ్ళు భోజనం అరేంజ్ చేయాలి ప్రొడక్షన్ యూనిట్. అప్పటికి ఆవిడకి ఇంటి దగ్గర నుంచి క్యారీర్ ఇచ్చే స్థితి కూడా లేదు, అంటే తెచ్చేవాళ్ళు లేరు, ఒక్కటే కూర్చున్నాం. అనుమానం వచ్చినాకు వీళ్ళు ఏమాయండి భోజనలేదా అని, ఆకలిగా లేదు రండి అంది. నాకు అర్థమైపోయింది వాళ్ళు భోజనం సప్లై చేయలేదు, ఈమెకి ఇంటి దగ్గర నుంచి రాలేదు, ఇది పరిస్థితినే రమ్మ భోజనం వద్దన్నాయ, లేదమ్మా నువ్వు వస్తే తప్ప నేను కూడా భోజనంటే అప్పుడు కళ్ళని పెట్టుకుని వచ్చింది భోజనం. ఇది ఒక్కసారి తలుచుకుంటే సావిత్రి నా పిక్చర్లో ఉంటే చాలు అనుకున్న రోజులు ఆవిడ ఈ స్థితి. అంటే ఆ స్థాయి నుంచి కొంచెం దగ్గరగానే మనుషులు దృక్పథం ఎలా ఉంటుంది. ఈవెన్ ప్రొడక్షన్ బాయ్స్కి కూడా ఆవిడ ఇంపార్టెన్స్ లేకుండా పోయింది, అది తలుచుకున్నప్పుడు అలా నాకు అనిపిస్తుంది. అదే తారలు అంటే మా తలుకు బెరుకు ఉన్నంతకాలం మనుషులు చూస్తారు తప్ప తగ్గిపోతే వాళ్ళకు కూడా మామూలుగా చాలా చులకైపోతాం, గుర్తింపు రాదు. ఇది ఆర్టిస్టుల జీవితాల్లో చాలా విషాదకరమైన ఘట్టం. ఆ యొక్క ఆమె స్పృహ లేని స్థితితో కూడా చూసే ఆమెకి మొత్తం ఉన్న ఆస్తిపాస్తులు లెక్క కడితే వాళ్ళు కొన్ని 100 కోట్లు మెడ్రాస్ కానీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఆవిడ కొన్న ఆస్తులు, కొన్న ఆస్తులు 100 కోట్లే. అలాంటిది లాస్ట్ ఇయర్లో ఒక గ్యారేజీలో అన్నీ పోయినాం. ఒక కట్టుకున్నవాడు మోసం చేశాడు, బంధువులు మోసం చేశారు, స్నేహితులు మోసం చేశారు, అన్ని అప్పులు పోయి ఒక చిన్న గ్యారేజీలో ఆవిడ లాస్ట్ డేస్. నేను ఆ చిత్రం చూశాను, ఆ విచిత్రం. ఒక రకంగా సావిత్రి జీవితం గుణపాఠం మాకు అందరికి, అది చూసి నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఇన్ని ప్లస్ పాయింట్స్ మనిషిగా అంత ఆ అమ్మాయి మూలంగా ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక కో ఆర్టిస్ట్ కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఇవి చాలా పెద్ద స్థాన్ని అని బిహేవ్ చేయటం కానీ ఎప్పుడూ లేదు. చిన్నవాళ్ళని కూడా ఎంతో మర్యాదగా ఎంతో ఆప్యాయంగా చూసేది. అలాంటి అమ్మాయి ఆ స్థితికి రావటం నిజంగా భగవంతుడు లీల అంతే. మళ్ళా సావిత్రి అంటే ఆర్టిస్ట్ పుట్టాలంటే ఒక శతాబ్దం పడుతుంది కదా. అంటే అమ్మాయిని పిక్చర్లో డైలాగ్ చెబుతుంటే మనకి ఎక్కడో గుండెల్లో గుచ్చుకున్నట్టుగా ఉంటుంది, అంత ఆత్మీయంగా అంత తీయగా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.